हेलो एव्रीवन, वेलकम और वेलकम बैक टू माय चैनल। नेनु प्रोडक्टिविटी, पर्सनल ग्रोथ, लाइफ स्टाइल मीद वीडियोस चेस्तानु। मी कनक ई टॉपिक्स मीद इंट्रेस्ट उंटे चैनल नी सब्सक्राइब चेसुकोंडी। మినిమలిజం గురించి కొంతమందికి తెలిసి ఉండదు. మినిమలిజం అంటే ఏంటి అంటే, మన లైఫ్లో మనకు ఏవైతే హ్యాపీనెస్ని ఇస్తాయో, మన లైఫ్కి ఏవైతే వాల్యూ యాడ్ చేస్తాయో, వాటిని మాత్రమే మన లైఫ్లో ఉంచి మిగతా వాటిని ఎలిమినేట్ చేయాలి. ఇలా మనకు అవసరం లేని వాటిని ఎలిమినేట్ చేయడం ద్వారా వాటి మీద పెట్టే ఎనర్జీ అండ్ టైంని మన లైఫ్లో ఏవైతే ఇంపార్టెంటో వాటి మీద ఫోకస్ చేయడానికి పెట్టచ్చు. ఒకవేళ మీరు మినిమలిజం గురించి ఇంతకుముందు వినకపోతే, నేను మినిమలిజం అంటే ఏంటి, మినిమలిజం లైఫ్ స్టైల్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే వాటి మీద వీడియోస్ చేశాను. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తే ఈ వీడియో మీకు బెటర్గా అర్థమవుతుంది. మినిమలిజం అనేది ఓన్లీ వస్తువుల గురించి, బట్టల గురించి మాత్రమే కాదు. మినిమలిజం అనేది మన ఆలోచనలు, ఎమోషన్స్, మన గోల్స్, వర్క్, మన లైఫ్లో ఉన్న మనుషులు, ఫైనాన్సెస్, ఇలా అన్నిటికీ వర్తిస్తుంది. మినిమలిజం గురించి కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. మినిమలిజం అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి బయటపడేయాలి, మినిమలిజం అంటే 5 జతల బట్టలు మాత్రమే ఉండాలి, కిచెన్లో 10 వస్తువులు మాత్రమే ఉండాలి అని ఇలా చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇలా చేయడంలో తప్పు లేదు, ఇలా చేయకపోవడంలోనూ తప్పు లేదు. ఎందుకంటే మినిమలిజంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మినిమలిజం అనేది మైండ్ సెట్. మినిమలిజం డెఫినేషన్ అలానే ఉంటుంది, కానీ మినిమలిజంని మన లైఫ్ స్టైల్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్కి తగ్గట్టు వాళ్ళు మినిమలిజంని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మినిమలిజం గురించి ఉన్న కొన్ని మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మినిమలిజంని అందరూ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక న్యూ ట్రెండ్ అనుకుంటారు, కానీ ఇది 21st సెంచరీలో వచ్చిందైతే కాదు. మినిమలిజం World War II తర్వాత వచ్చింది. అప్పుడు దీన్ని ఆర్ట్, మ్యూజిక్, డిజైన్ వీటికి మాత్రమే అప్లై చేసేవారు. తర్వాత మెల్లగా మినిమలిజంని లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశారు. మినిమలిజంని కన్స్యూమరిజంకి ఆపోజిట్గా తీసుకొచ్చారు. కన్స్యూమరిజం అంటే ఏంటి అంటే, ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి చేసి జనాలని ఎక్కువగా కొనేలాగా ఎంకరేజ్ చేయడం. అలాగే కొంతమంది మినిమలిజం వెస్టర్న్ వాళ్ళది అనుకుంటారు. అది మనకు యూస్ఫుల్ అయ్యేది, మంచిది అయితే ఎక్కడి నుంచైనా మనం దాన్ని తీసుకోవచ్చు, ఇండియన్ అయినా వెస్టర్న్ అయినా. అలాగే నేను ఒక చోట చదివాను, మహాత్మా గాంధీ గారు కూడా మినిమలిస్ట్ అని, ఆయన కొన్ని వస్తువులతో మాత్రమే జీవించేవారు అని. అలాగే ఇండియన్ ఆర్ట్లో కూడా మినిమలిజం ఉంది, కాకపోతే మనం దాన్ని రికగ్నైజ్ చేసి ఉండము. మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్తే, ఎప్పుడైతే మీడియా అనేది లేదో, ఎప్పుడైతే జనాలని ఎక్కువగా కొనేలాగా ఎంకరేజ్ చేసే అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్ లేవో, ఆ టైంలో అందరూ కూడా మినిమల్ లైఫ్ స్టైల్నే ఫాలో అయ్యేవాళ్ళు. సెకండ్ మిస్కన్సెప్షన్ వచ్చేసి, మినిమలిజంని ఫాలో అవ్వాలి అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి బయటపడేయాలి అనుకుంటారు. అఫ్కోర్స్ మినిమలిజంలో డీక్లట్టర్ అనేది ఇంపార్టెంటే, కానీ దానికి అర్థం మనం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేయాలి అని కాదు. మనకి ఏవైతే స్ట్రెస్ని కలిగిస్తున్నాయో, ఏవైతే మనకు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదో, ఏవైతే మనకు అవసరం లేదో, ఇంపార్టెంట్ కాదో, వాటిని మాత్రమే మనం డీక్లట్టర్ చేయాలి. అవి మన ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, మన థాట్స్, ఎమోషన్స్, మన గోల్స్, మన లైఫ్లో ఉన్న మనుషులు, ఇలా ఏవైనా కావచ్చు. మినిమలిజం అంటే ఇల్లు మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టుకోవడం అయితే కాదు. ఒకవేళ మీరు ఖాళీగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అన్నమాట. ఎవరి లైఫ్ స్టైల్కి తగ్గట్టు వాళ్ళు మినిమలిజంని వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంట్లో ఎక్కువ ఎంటీ స్పేస్ ఉంటే ఇష్టం, కొంతమందికి ఎంటీ స్పేస్ ఉంటే నచ్చదు, వాళ్ళు ఏదో ఒకటి అక్కడ పెట్టుకోవాలి అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. మినిమలిజం అనేది ఇంటెన్షనల్ లివింగ్. మనకు హ్యాపీనెస్ని ఇచ్చే వాటిని మనం మన లైఫ్లోంచి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి కుకింగ్ హాబీ కావచ్చు లేదా ప్యాషన్ కావచ్చు. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్వేర్, కిచెన్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివి కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. సో అవి వాళ్ళకు హ్యాపీనెస్ని ఇస్తాయి, అవి వాళ్ళు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వస్తువులు ఏవి ఎక్కువగా కొనను, కానీ నాకు ఈ మధ్య గార్డెనింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో నాకు చాలా మొక్కలు కొనాలనుంది, చాలా మొక్కలు పెంచాలనుంది. దాన్ని నేను ఆపాల్సిన అవసరం లేదు, దాన్ని నేను రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అది హ్యాపీనెస్ని ఇస్తుంది కాబట్టి. అలాగే మీరు డీక్లట్టర్ చేసినప్పుడు ఆ వస్తువులన్నిటినీ బయటపడేయాల్సిన అవసరం లేదు. ఆ వస్తువు లేని వాళ్ళు, అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు వాళ్ళకి ఇచ్చేయచ్చు లేదా డొనేట్ చేయొచ్చు. థర్డ్ మిస్కన్సెప్షన్ వచ్చేసి, మినిమలిజంలో ఇన్ని నెంబర్ ఆఫ్ వస్తువులే ఉండాలి లేదా ఇన్ని నెంబర్ ఆఫ్ బట్టలే పెట్టుకోవాలి అనుకోవడం.
నో, మినిమలిజంలో ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. 10 జతల బట్టలు మాత్రమే ఉండాలి, ఇంట్లో 1 కుర్చీ మాత్రమే ఉండాలి అని. కొంతమంది ఇలా నెంబర్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్లకు వాళ్ళు అకౌంటబుల్గా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు ఎక్కువగా కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర 10 జతల బట్టలు మాత్రమే ఉండాలి అని ఇలా ఒక నెంబర్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాటికి మించి అనవసరంగా ఎక్కువగా కొనకుండా వాళ్ళను వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి. కానీ మినిమలిజంలో ఇన్ని నెంబర్ ఆఫ్ థింగ్సే ఉండాలి అని ఎలాంటి రూల్ లేదు. ఫోర్త్ మిస్కన్సెప్షన్ వచ్చేసి, మినిమలిస్టులు కొత్త వస్తువులు ఏవి కొనరు అని అనుకోవడం. చాలామంది మినిమలిజం ఫాలో అయ్యే వాళ్ళు కొత్త వస్తువులు కొనరు లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు మాత్రమే కొంటారు అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మినిమలిస్టులు కూడా కొత్త వస్తువులు కొంటారు, షాపింగ్ చేస్తారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళు కొనే ముందు ఎందుకు కొంటున్నాము అని ఆలోచిస్తారు. వాళ్ళకు ఆ వస్తువు కొనడం ద్వారా హ్యాపీనెస్ వస్తుందా, ఆ వస్తువు వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుందా, వాళ్ళ లైఫ్ని బెటర్ చేస్తుందా అని క్వశ్చన్ చేసుకుంటారు. మినిమలిస్టులు షాపింగ్ చేసేటప్పుడు మైండ్ఫుల్గా ఉంటారు, ఇంపల్సివ్గా కొనరు. అంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా ఆలోచించకుండా కొనరు. అలాగే వాళ్ళు క్వాంటిటీ కంటే క్వాలిటీ చూస్తారు. సెకండ్ హ్యాండ్ వస్తువుల విషయానికి వస్తే, ఇది కొనడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనడం వలన ఎన్వైర్న్మెంట్కి మంచిది, సస్టైనబుల్గా ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ మిస్కన్సెప్షన్ వచ్చేసి, మినిమలిస్టులు ఫ్రూగల్ అని అనుకోవడం. ఫ్రూగల్ అంటే కంజూస్, పిసినారీ అంటారు కదా, అది. మినిమలిజంకి పిసినారితనానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మినిమలిజం అనేది ఇంటెన్షనల్ లివింగ్. ఇది ఓన్లీ మనీ గురించి మాత్రమే కాదు, మన లైఫ్లో ప్రియారిటీస్ ఏంటి, ఏవి మనకు ఇంపార్టెంట్, ఏవి మనకు హ్యాపీనెస్ని ఇస్తాయి, ఏవి మనకు వాల్యూ యాడ్ చేస్తాయి అని తెలుసుకోవడం గురించి. పిసినారీ కంజూస్ అయితే ఓన్లీ మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు, క్వాలిటీ కంటే క్వాంటిటీ చూస్తారు. మినిమలిజంలో మన ప్రియారిటీ ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి మనం దానికోసం మనీ సేవ్ చేసుకుంటాము. అది పిసినారితనం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పినట్లు కుకింగ్ అంటే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ మార్కెట్లోకి ఏదైనా కొత్త కిచెన్ గ్యాడ్జెట్ కానీ, ఏదైనా కుక్వేర్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కొనాలి అనుకుంటారు. దానికోసం వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది వాళ్ళకు హ్యాపీనెస్ని ఇస్తుందని, అది వాళ్ళ ప్రియారిటీ అని. సిక్స్త్ మిస్కన్సెప్షన్ వచ్చేసి, మినిమలిజం ఫాలో అయ్యే వాళ్ళందరూ పెళ్ళి కాని వాళ్ళు లేదా యంగ్ వాళ్ళు అనుకోవడం. ఆబ్వియస్గా ఇది ఒక మిస్అండర్స్టాండింగ్. పెళ్ళికి మినిమలిజంకి ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళి అయిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, పెళ్ళి కాని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, యూత్ ఫాలో అవ్వచ్చు, ఏజ్డ్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరైనా సరే మినిమలిజంని ఫాలో అవ్వచ్చు. మినిమలిజం అనేది ఈ మధ్య కాలంలో బాగా హైలైట్ అవ్వడం వలన యంగ్గా ఉన్న వాళ్ళు దాన్ని త్వరగా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అంతేకాని పెళ్ళి, ఏజ్ ఇలాంటి వాటితో మినిమలిజంకి సంబంధం లేదు. ఇది ఈరోజు వీడియో. ఈ మిస్కన్సెప్షన్స్ అన్నిటిలో ఏది మీరు విన్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.